హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఫస్ట్ ట్రిప్ వెళ్తాను అనమాట, జాన్ డీర్ ఎంత పెట్టేస్తాను. సో ఇప్పుడైతే సొంత దగ్గరికి వెళ్తున్నాను, చాలా దూరం వెళ్తున్నాను అనమాట, కోజ్కి వెళ్తున్నాను అనమాట ప్రస్తుతానికి. ఇదే అండ్ లైట్ దీంతో ఒడ్లు తెచ్చినా అనమాట, కానీ ఇప్పుడైతే దీంతో తీసుకెళ్తున్నాను. నెక్స్ట్ ఇంతకుముందు పూజ కూడా చేసిన అనమాట ఏదో సెంటిమెంట్గా. ఇప్పుడైతే ఎక్కాలి మనమైతే, లెట్స్ గో టు న్యూ ట్రాక్టర్. చాలా కంఫర్ట్ ఉంది అండ్ సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కొంచెం దగ్గర కనుక్కున్నారనమాట. దిస్ ఈజ్ స్టీరింగ్ పవర్ స్టీరింగ్ ఫోర్ వీల్ ట్రాక్టర్ అండ్ నెక్స్ట్ ఇంకా దారిలో వెళ్ళేటప్పుడు చూపిస్తారులే మీకు. అంటే అంటే మనమైతే ఫస్ట్ ఇలా నూటాలు చేసుకోవాలి, కేర్ అయితే ఇది లేకపోతే చాలు కదనమాట. Yes, let's go. పికప్ అయితే చాలా బాగుంది, అసలు టైర్ చూడండి, వీడియోలో అయితే అసలు కదిలినట్టే అనిపించడం లేదనమాట. సో సంచులు చూస్తారా గ్లాస్ కాగితంలో, సో మన మొహం కూడా కనబడుతుంది అనుకోండి. అండ్ రిబ్బన్ మొత్తం ఊగిపోయింది అనమాట, అంతా ఇక్కడిక్కడ పోయింది, గాలికి మొత్తం ఖరాబ్ అయిపోయింది. సో ఇది మా ఊరు తండ అనమాట. అండ్ 122 సంచులు ఉన్నాయి, ఒడ్డు సంచులు. సో ఇప్పుడైతే కోచ్కి వెళ్తున్నా అండ్ మస్తు వెయిట్ ఉన్నాయి, ఇవైతే పచ్చిగా ఉన్నాయి, ఒడ్లు అయితే చాలా వెయిట్ ఉన్నాయి. ఈ రోడ్లు అయితే పాతది ట్రాక్టర్ ఉండే కదా, సో అదైతే ఎవరికి ఎగిరేస్తుందనమాట. ఇదైతే అంతగానం ఏమి ఎగిరేయడం లేదనమాట, కొంచెం ఎగిరేస్తుంది అండ్ తక్కువ చాలా వెయిట్ ఉంటుంది కదా బండి, సో అందుకని ఎగిరేయదు. సో స్పీడోమీటర్ చేసుకోండి, ఆయన 10 పైన ఉంది, ఆయన కూడా చాలా స్పీడ్ వెళ్తుంది. టైర్లు అయితే అసలు నడుస్తున్నాయా లేదా అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే వీడియోలో రకంగా వస్తుంది అండ్ దాని కిందనేమో భూమి పైన వెళ్ళేటప్పుడేమో చాలా స్పీడ్గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది, కానీ వీడియోలు అయితే స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది, ఏందో మరి నాకు తెలియదు. అండ్ నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం డీజిల్ కొట్టి చేయబోతున్నాను అనమాట. అండ్ పెట్రోల్ బంకులు ఉన్నాం, ఇది భారత్ పెట్రోల్, ఒక 1000 రూపీది కొట్టిద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నిన్ననే పోసుకొచ్చాను అనమాట, డెలివరీ అప్పుడు ఒక 2000 పోసుకొచ్చిండ్రు. సో దీని వీడియో అయితే మొత్తం కట్ చేసినట్టు, ఎందుకంటే ఈ వీడియో ఏం చేసిన అని అబ్జెక్షన్ చేసిన అనమాట. సో ఏదో సౌండ్ వచ్చిందని చెప్పేసి మొత్తం తీసేసిన, కానీ 1000 రూపాయలది కొట్టిస్తున్నా డీజిల్. అయితే దీనికి సిస్టమ్ బాగుంది, ఇది డీజిల్ ట్యాంక్ అది ఫస్ట్ నేనైతే కొట్టిస్తున్నా ఇప్పుడే, చాలా ఎగ్జైటింగ్ ఉంది, ఏం మైలేజ్ ఇస్తుందో లేదని. 1000 రూపాయలు గోవింద, 1000 రూపాయలు దీనికి ఒక సా కింద అడుగు కూడా కాదనమాట, చాలా మైలేజ్ తక్కువ ఇస్తుంది ట్రాక్టర్ అయితే. అండ్ ఇది మా ఊరికి ఒక 10 కిలోమీటర్స్ దూరం ఉంటుంది పంప్. అయితే 1000 రూపీస్ ఓన్లీ, దీంట్లో మొత్తం 6000 పడుతుంది అనుకుంటా నాకు తెలిసినంతవరకు, నాకే తెలియదు. ఇక మనం డీజిల్ కొట్టుకొని చిన్న చాలా అయినాం అనమాట. అండ్ నాగరేడ్పల్లి దాటి అండ్ తుంగిమెట్ల దాటి ఇప్పుడు నాందర్పూర్ అనే ఊరు ఉంటుంది. సో చిన్న చిన్నవి కొన్ని ఊళ్ళు ఉంటాయన్నమాట, తండాలు ఎక్కువ ఉంటాయి ఈ రూట్లో, ఊళ్ళు అయితే చాలా తక్కువ ఉంటాయి అండ్ తండాలు ఎక్కువ ఉంటాయి అండ్ మొత్తం వర్షన్లు ఎక్కువ ఉంటాయి. అసలు టైర్ చూడండి, చాలా స్పీడ్ ఉంది రోడ్డు పైన, కానీ వీడియోలో అయితే చాలా వెళ్ళి వెళ్తున్నట్టు అనిపిస్తుంది, ఊగుతుంది కొంచెం ట్రాక్టర్. అంటే ఏ ట్రాక్టర్ అంటే ఆ మామూలుగా ఉండదు కదా, ఆ రకంగా ఉంటుంది. సో ఇంకా బొట్లు అయితే పోలేవు అండ్ రిబ్బన్ అయితే తీసేసిన అనమాట, అది గాలికి మొత్తం ఊడిపోయింది కదా, సో మొత్తం తీసేసాను అనమాట నేనైతే. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇంకోటి ఉంటుంది, ఇక్కడ కనబడుతుంది కదా సంచులు అన్నీ, ఈడ కూడా అది సెంటర్ ఉంది. కాకపోతే నేను ఎక్కడో పోయి ప్రైవేట్ అమ్మకు రావాలన్నమాట, ఒడ్లు పచ్చిగా ఉన్నాయి కాబట్టి సెంటర్లో తీసుకోరు, అందుకని చెప్పేసి ప్రైవేట్ అమ్మకానికి తీసుకెళ్తాను అనమాట. అండ్ ఒడ్లు మాది కాదు, నేను వెళ్ళేది కిరాయి.
ఫైనల్లీ మిల్ కాడికి వచ్చేసామన్నమాట. ఇదే పెద్ద మిల్లు అండ్ మీ మేసింగ్ ఇక్కడ ఉంది, కొంచెం ముందల్లుంది. అండ్ లాస్ట్ వీడియో చూపించిన కదా, సో అడగడానికి నేను ఈ ఒడ్లైనా అడగవుతుండ్రు, సో అడగడానికి వెళ్తుండ్రు బాలాజీ ఇండస్ట్రీస్ అంటారా. సో మన బండి ఫస్ట్ ట్రిప్ ఇదైతే, ఎన్ని ఒక 120 సంతులు దాకా ఉంటాయి. ఇది మొత్తం ట్రాక్టర్. ఈ మిల్లు కాడ బులోరకి ఏమైందేమో రిపేర్ బాగానేట్ లేపిండు. అండ్ ఈతను కూడా ఒడ్లమ్మని ఇంకేనా వచ్చిండు, కాకపోతే మనకి తెలియదు కదా ఫస్ట్ టైం ఈ మిల్లుకి అయితే ఏంది కథ అని చెప్పేసి. ఇక్కడ పోతే ఇక్కడ కాంట ఉంటుందంట, కాంట మీద పెట్టాలి. ఇక్కడ ఈ కారు పక్కలు ఉంటుంది, చిన్న ఇన్పది ఉన్నది, అసలు భూమిలో ఉన్నట్టే ఉంది మొత్తం. అది ఏం కనబడదు అనమాట దగ్గరికి పోతే తప్పిస్తే. ఇక మ్యాచ్ చూసిన వచ్చిందనమాట, మొత్తం మ్యాచ్ తీసుకొని పోతారనమాట, ఎందుకంటే పచ్చిగా ఉన్నాయా ఒడ్లు లేదా అని చెప్పేసి చెక్ చేయడానికి. అంటే మ్యాచ్ మ్యాక్సిమం అయితే 12 లేకపోతే 14 రావాలి. ఇక అంతకంటే ఎక్కువ తక్కువ వస్తే మాత్రం, ఎక్కువ వస్తే రేట్ తక్కువ చేస్తారనమాట. అండ్ తక్కువ వస్తే ఏం కాదు కానీ ఎక్కువ రావద్దు, ఎక్కువ వస్తే రేట్ మొత్తం తగ్గించేస్తారు. మొత్తం బొక్కలు కొట్టేస్తారు ఆ సంచికి, ఈ సంచికి చాలా సంచులు కొట్టేస్తారు. ఇక ఈ క్రమంలో మొత్తం సంచులు పోతాయి అండ్ ఒడ్లు కారిపోతూ ఉంటాయి. దాన్ని కొట్టడం మొత్తం ఎవరు తయారు చేసారు కానీ బాగా తయారు చేసిండ్రు. మొత్తం కొట్టేస్తే మొత్తం కారిపోతాయి అనమాట గుట్టంలోకి వెళ్ళి. ఇక్కడ కనబడుతుంది ట్రాక్టర్, అదే కాంట అనమాట. మనం దానిపైనకి వెళ్ళాలి ఇప్పుడు. అండ్ రేటు అయితే చాలా తక్కువ, ఇది ఒడ్లు చాలా పచ్చిగా అనమాట. 35 నెంబర్ మ్యాచ్ వచ్చింది, సో రేట్ వచ్చేసి 1860 రూపాయలు అనమాట. రేట్ అయితే చాలా తక్కువ ఇది అయితే ఒడ్లకి. యాక్చువల్లీ మనమైతే అక్కడ కాల్ చేయాలి, కాకపోతే ఈ ఒడ్లు పచ్చిగున్నాయని చెప్పేసి మేము ముందుగా లేచినాం కదా ఆ మిల్లుకి పంపించారు అనమాట. అండ్ ఇది ఆ మిల్లే, ఇదే మేము వేసిన ఒడ్లు. అండ్ ఇక్కడైతే ఎప్పటికప్పుడే రైస్ అయిపోతాయి అనమాట, అసలు స్టాకే ఉండట్లేదు ఈ మధ్య. ఇక్కడైతే మొత్తం ఖాళీ. మనం లోపలికి వెళ్దామంటే ఇక్కడ డీసెం అడ్డం ఉంది, అది తీస్తే కానీ లోపలికి వెళ్ళలేము. ఫస్ట్ వేళ అక్కడ వేరే రైట్ సైడ్కి వెళ్ళి స్ట్రేట్ పోయి రైట్ సైడ్కి ఉంటుంది అనమాట. సో అటు డీసెం మొత్తం ప్యాక్ అయిపోయినాయి, సో ఇక్కడ కూడా డీసెమే ఉంది. ఇవి తీస్తే కానీ తప్పిస్తే మనం బోనికి రాదు. నేనైతే తాడిప్పేసిన తాడిచ్చిపోయే వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే కొంచెం మాత్రం అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఖాళీ చేస్తున్నారు ఎక్కిన కదా, సో ఇక మొత్తం ఖాళీ అయిపోతే మన అదృష్టం బాగుంది. లేకపోతే ఒక 2-3 రోజులు ఇక్కడ కూర్చుంటుంది, వచ్చిన అరగంటకే ఖాళీ అయిపోతుంది బండి. ఇక్కడ తాకుతుంది ఇంతకుముందు కూడా బండి అయితే ఖాళీ అయిపోతుంది అనమాట. జల్ జల్దీ కాల్ చేస్తారు వీళ్ళైతే, అసలు టైం తీసుకోరు. అండ్ ఒక వీళ్ళకైతే ఒక 100 రూపీస్ అడుగుతారు, ఇక వాళ్ళకు రజనే బండి కాల్ చేసాం కదా అన్నట్టు అడుగుతారనమాట. అండ్ సంచులు ఇంటికి తీసుకెళ్ళాలి. ఇక ఎంటీ కాంట పెట్టానమాట, మొత్తం ఖాళీ అయిపోయింది. సో మన బండి అయితే పాతది అయితే 37 వస్తుండే, ఇక్కడ ఇది ఎంత వస్తుంది నాకు తెలియదు, ఇప్పుడే కదా మొదటిసారి. సో ఒకసారి తీసుకుంటే అన్నీ గుర్తుంటుంది అనమాట. లాస్ట్ది ఫస్ట్ బండి అయితే 37 వస్తుండే. సో మొత్తానికి ట్రాక్టర్ ఖాళీ అయిపోయింది. ఇదిగోండి బిల్ చేపించుకోనికి వచ్చినాం అనమాట. అండ్ మాట్లాడింది ఈ మిల్లులో కానీ పోయింది అక్కడ మిల్లు అనమాట, అక్కడ ఉంది ఇంకో మిల్లు. సో లాస్ట్ ఇయర్ ఇంతకుముందు కూడా మేము అక్కడ నేర్చుకుంటాం, అంటే మేము గవర్నమెంట్ నేర్చుకుంటాం అండ్ ప్రైవేట్ అనమాట. సో డబ్బులు అయితే ఎప్పుడు ఇస్తారనమాట నెట్ పేమెంట్, ఒక ఎన్ని డబ్బులు అయినా సరే నెట్ పేమెంట్ ఇచ్చేస్తారు ఇక్కడైతే. అంటే ఆన్లైన్ పేమెంట్ కూడా చేస్తారనుకో, మనం మన చాయిస్ అది, మన ఇష్టం ఉంటుంది అనమాట. సో ఒక 1/2 hour బండికి కాల్ అయిపోయింది, చాలా ఈజీగా ఉంది. బండ్లు అయితే మొత్తం అయిపోయినాయి అనమాట, ఒడ్లు తక్కువ ఉండడం వల్ల ఖాళీ జల్దీ అయిపోయింది, లేకపోతే ఒక రోజు 2 రోజులు ఎక్కడ అయిపోయింది అనమాట. సో చాలా ఈజీగా అయిపోయింది ప్రస్తుతానికి. అండ్ మొన్న కూడా మేము నైట్ వెళ్ళినందుకు జల్దీ అయిపోయింది. అండ్ ఫస్ట్ ట్రిప్ అయిపోయింది అనమాట మొత్తానికి. సో బిల్డ్ చేస్తామని పోజనంటే చేతులు తిన్నికపోయినంటే కొంచెం టైం పడుతుంది, అందుకని ఏం చేద్దామని చెప్పేసి ర్యాలీ కింద కూర్చున్నాం అనమాట. అండ్ క్లీన్ ఉంది, మంచిగా ఉంది, అండ్ కలిసి ఏం లేదు. సో మస్తు ఎండ కొడుతుంది, బాగా ఎండ కొడుతుంది. అండ్ నెట్ పేమెంట్ అనమాట ఇక్కడైతే మొత్తం ప్రైవేట్ కదా. సో 58 క్వింటల్ వచ్చింది, మన బండి పర్కుషన్ ఉన్నప్పుడు 37 క్వింటల్ వస్తుంది ట్రావెల్ తోటి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక 39 అంటే 2 క్వింటల్ లెక్క అవుతుంది ఇప్పుడైతే, అంతా బరువు ఉంది బండి కొత్తది కాబట్టి. సో మొత్తం 58 క్వింటల్ వచ్చింది నెట్ వెయిట్, అంటే బోర్డుల వెయిట్ అనమాట, 58 క్వింటల్ పైన వచ్చింది. సో వెయిట్ అయితే మస్తు వచ్చింది.
అండ్ వడ్లు చాలా పచ్చిగా ఉండే, అందుకని తక్కువ రేటు. అండ్ 1850 అనుకుంటా, ఐ థింక్ 60 ఎగ్జాక్ట్లీ 60. సో వేట్లా కలిసిపోద్దులే, చాలా పచ్చిగా ఉండే. మ్యాచర్ 14 ఉండాల్సింది, 35 ఉంది, డబుల్ కంటే డబుల్ ఉంది మ్యాచర్. సో దీనివల్ల కొంచెం ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది అన్నమాట. సో బిల్లు చేయించిన తర్వాత ఏమైనా తినేసి ఇంటికి వెళ్ళడం ఇంకా ఆకలి అవుతుంది. అండ్ ఎంతసేపు అయితే ఇక్కడైతే ఏమీ లేదు, ఒక 2 కిలోమీటర్స్ వస్తే కోసికి అనమాట. అండ్ కోసికి వెళ్ళాలంటే ఇప్పుడు ట్రాక్టర్ తీసుకుని వెళ్ళాలి, లేకపోతే బైక్ అని ఉండాలి, బైక్ లేదు. సో అందుకనే ఏదో బిల్లు వేసుకున్నాక అక్కడనే పోయి తినేస్తే సరిపోద్ది. అక్కడైతే బిర్యానీ తినొచ్చినమాట, షాప్ తినొచ్చేలోపు ఎన్ని ట్రాక్టర్లు అయినా ఇక్కడైతే పూరా నిండిపోయినాయి బాట దాకా. అండ్ వర్షం కూడా పడింది, మొత్తం పచ్చి పచ్చిగా అయిపోయింది కదా. సో వర్షం పడ్డాక ఎండ మళ్ళీ వస్తుందని సిగ్నల్ ఇస్తుంది అనమాట. ఓ చాలా కొడుతుంది మొత్తంకి, కళ్ళు తెరవనిస్తలే వస్తుంది. అండ్ ఇంకా బిల్లు కాలే, గంటన్నర సేపు అయిపోయి ఇక్కడ ఖాళీ అయిపోయి. మీకు ఇక్కడ కనబడవచ్చు ట్రాక్టర్ పైన వాటర్ చినుకులు ఉన్నాయి కదా, సో అవన్నీ వర్షం పడింది. అండ్ రోడ్డు కూడా పచ్చిగా ఉంది, చూసుకోండి మొత్తం పచ్చి పచ్చిగా అయిపోయింది. వర్షం మేము తినేచ్చేలోపు బాగా వర్షం పడింది అనమాట, అంటే మీ ముందు దగ్గర కొంచెం పడింది కానీ మిల్ సైడ్ ఏమో చాలా ఎక్కువ పడింది, ఫుల్ వర్షం పడింది. అండ్ ట్రాక్టర్ బాలెట్ పైన అయితే ఇంకా పోలేవు, అండ్ దండలు కిందలు అన్నీ పోయినాయి అనమాట. సో మా ఊరు సెంటర్కి అయితే వచ్చినాము, ఎందుకంటే సంచులు అప్పచెప్పాలన్నమాట. సో సంచులలో ఎక్కువ ఉంటుంది, సో ఎవరు వాళ్ళకి ఇస్తేనే బాగా. అండ్ గుట్ట మొత్తం సంచులే. అండ్ చెరువు గట్టుకు ఈ సెంటర్ ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి 6:30 అవుతుంది టైము, చాలా టైం అయిపోయింది. ట్రాక్టర్ అయితే ఈడుంది, అండ్ దీన్ని కూడా ఎంట పెట్టేసిన. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇంకా మంచి వీడియోలు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియోని అయితే ఇంతతో ముగిస్తున్నాను. అంతవరకు బాయ్ బాయ్, టాటా, సీ యూ. ఇల్లు పని నడుస్తుంది, లోపల అయితే చీకటి అయిపోయింది ఇప్పటికీ.